సూర్యాపేట జిల్లా కోదాడలో 275 మంది బాధితులకు 90 లక్షల రూపాయలు సీఎం కేసీఆర్ సహాయ నిధి చెక్లను స్థానిక ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. నడిగూడెం మండలానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ ఉండాలి. ముందుగా నడిగూడెం గ్రామం ఖలీల్ అహ్మద్ హలో నడిగూడెం మండలానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ ఉండాలి. ముందుగా నడిగూడెం గ్రామం వేముల వెంకయ్య తమరబండపాలెం నెక్స్ట్ నల్లబండగూడెం నెక్స్ట్ తొగర్రాయి కన్నబేరు తిరుమల నెక్స్ట్ కాపుగల్లు జిల్లా నెక్స్ట్ మంగళతండ అది అంత గరపాలం ఉంటుంది సుమారు కోదాడ రూరల్ మండలం కంప్లీట్ అయిందండి. ఇంత అయితే గలవా స్వామి పాదరేట్ ఎంత అయితే ఓకే సార్. తెలుగు రామకృష్ణ గోల్తాండ బాను దుర్గా ప్రసాద్ గోండ్రేల పట్ట దాదాపు మీ చెక్ ఉందా ఇట్లా 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 చెక్కులు రావడం జరిగినది. అలానే మొగలై కొంచెం వచ్చేకూడెం బాయర్ సింగారం కొత్తగూడెం మమత సైదిబాబు అల్లమేల కోటయ్య అనంతగిరి వల్లాపురం గ్రామ నెక్స్ట్ కేశవాపురం టికెట్ల సైడ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో పాలై అప్పుల పాలై చికిత్స పొందుతున్న సామాన్యులకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది. కుటుంబ సభ్యులకు ఏ రకంగానైతే అనారోగ్యం పాలైతే కుటుంబ సభ్యులు ఆదుకుంటారో ఆ రకంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదరికంతో మగ్గుతూ ఆసుపత్రుల బిల్లులు చెల్లించుకోలేని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చికిత్స పొందుతున్న వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి వేనీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రతి నెల చికిత్స పొందుతున్న వాళ్ళు వాళ్ళ బిల్లులతో పాటు క్యాంప్ ఆఫీసులో ఇస్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి ప్రతి నెల చెక్కులను తీసుకురావటం
ఆ చెక్కుల రూపంలో దాదాపుగా ప్రతి నెల 40 నుంచి 50 లక్షల రూపాయల పంపిణీ చేయడంతో పాటు మరి ఈ నెల ఆరు మండలాలకి టౌన్కు కలిపి 90 లక్షల రూపాయల్ని వివిధ రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అనారోగ్యం పాలైన వాళ్ళకి పంచడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వం అనేది ఏదో పరమార్శలకు అనేది కాకుండా ఒక బాధ్యతగా భావించి ఇబ్బంది పడుతున్న అన్ని వర్గాల వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏదో రకంగా చైతన్యం ఇవ్వాలని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి అన్ని వర్గాలను ఆదుకునే దాంట్లో భాగంగా అనారోగ్యంతోని పాలైతున్న ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతి నెలకి 50 లక్షల రూపాయలకి తక్కువ కాకుండా కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని ఏ రకంగానైతే వివాహం చేసుకున్న ఆడపడుచులకు ఇస్తున్నారో అదే రకంగా మరి ఇబ్బంది పడుతున్న వయసుతోని సంబంధం లేకుండా కులాలతోని పార్టీలతోని సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆర్థిక లబ్ధి పొందుతూ ఉన్నారు రేపు రానున్న భవిష్యత్తులో ఈరోజు చెక్కులు పొందిన వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనారోగ్యం పాలైన వాళ్ళందరూ కూడా తొందర కోలుకోవాలని వాళ్ళకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ